హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను అండి. సో ఈరోజు వీడియో వచ్చేసండి, మన మ్యాప్ని క్లీన్ చేసుకోవడానికి ఎలా క్లీన్ చేసుకోవాలని చూపించబోతున్నాను అండి. మన ఫ్లోర్ క్లీన్ చేయడానికి అయితే మ్యాప్ అయితే వాడుతూ ఉంటాం. మ్యాప్ క్లీన్ చేయడానికి అయితే మనకి కొన్ని టిప్స్ అయితే తెలియకుండా ఈ టిప్స్ అయితే నేను చెప్పబోతున్నాను అండి. చాలా బాగా క్లీన్ అవుద్ది. చూస్తేనే మీకు మ్యాప్ ఎంత మురిగ్గా ఉందో అనేది మీకు చూస్తున్నారు కదా. బాగా మురికిగా మనం హెయిర్ మనం తల దూకున్నప్పుడు హెయిర్ వెంట్రుకలు అనేది కొంచెం హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కొంచెం వెంట్రుకలు పడుతూ ఉంటాయి. వెంట్రుకలు ఇవన్నీ చిక్కుకొని దీంట్లో ఇరుక్కుపోయి మధ్యలో అలా అన్నీ ఉంటాయండి. దాన్ని ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి మ్యాప్ అయితే వాడుతూ ఉంటాం కాబట్టి మ్యాప్ని ఎప్పుడు మనం క్లీన్గా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి వీటి వల్లే. మనం మ్యాప్ క్లీన్ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది వేడి నీళ్ళు అండి. బాగా హాట్ వాటర్ కావాలి. దీంట్లో వచ్చేసి బేకింగ్ సోడా అండి. మన వంటల్లో వాడతాం కదా క్లీనింగ్కి, చాలా బాగా క్లీన్ అవుతుందండి. బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ వేసేసాను, పెద్ద టేబుల్ స్పూను. ఇప్పుడు సర్ఫ్ అండి, ఏ సర్ఫ్ అయినా ఓకే పర్వాలేదు. ఇలా సర్ఫ్ వేసేసేయండి వేడి నీళ్ళల్లో. కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ మూడు బాగా చేసి మనకి వాటర్ అనేది 4-5 మగ్గులు వాటర్ అనేది తీసుకోవాలండి. మనకి మ్యాప్ అనేది మునిగిపోయేంతవరకు నేను అందుకని పెద్ద కొంచెం ఇక్కడ 4-5 మగ్గులు నీళ్ళు అనేది తీసుకున్నాను వేడి నీళ్ళు. ఇక 10-15 నిమిషాల పాటు ఇలా నానబెట్టేసేసేయండి, ఇలా వదిలేసేసేయండి. మ్యాప్ అనేది ఎంత బాగా క్లీన్ అవుద్దో మీకే అర్థం అవుతుందండి. వేడి నీళ్ళల్లో మనకి ఇదంతా వేసాం కదా, చూడండి వాటర్ అసలు అప్పుడే ఎంత చేంజ్ అయిపోయిందో. వేసి 1 నిమిషానికి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ అవుతుంది అంటే. మ్యాప్ అనేది మనకి చాలా బాగా క్లీన్. ఇలా మాత్రం ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలండి వేడి నీళ్ళలో. దాంట్లో మ్యాప్లో ఏమైనా బ్యాక్టీరియా అలాంటివి ఉన్నా కూడా మనకి ఫామ్ అయిన అన్నీ చచ్చిపోతాయి. ఇదిగోండి 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను, చూడండి అసలు టేస్ట్ అనేది అసలు నీళ్ళు అనేది ఎంత బాగా మురికి వచ్చినాయో మనకి మ్యాప్లో నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడంతా మీకు క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను వాటర్లో మీకు. ఇదిగోండి ఈ మురుకు నీళ్ళ నుంచి తీసేసి మంచి నీళ్ళల్లో క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి అసలు చూసారు అసలు వాటర్ ఎంత ఉందో అసలు మనకి. ఎప్పుడైనా సరే అండి ఈ విధంగా మ్యాప్ అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అవద్దండి. ఇంత మురికి టేస్ట్ అసలు అయితే ఉండదు. ఇప్పుడు మీకు మంచి నీళ్ళల్లో జరిచి చూపిస్తాను చూడండి. వాటర్ అనేది మనకి మ్యాప్ అనేది మునిగిపోయేంత వరకు ఇలా తీసుకోవాలండి. మీకు హెయిర్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఎంటికలు అయితే మనకి హెయిర్ అనేది రాలుతా ఉంటది, అది తుడిచేటప్పుడు వీళ్ళంతా మనబడి మనకి ఎంటికలు అనేది దీనికి చుట్టుకుంటా ఉంటాయి కదా. నాకైతే అసలు అలా లేదు. అలా ఉంటే మాత్రం కొంచెం బ్రష్ తీసుకొని చేత్తో ఇలా తీసుకోండి, రుద్దండి కొంచెం ఎంటికలు అనేది మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొక వాటర్ అనేది తీసుకుంటాను. వాటర్ అనేది తేటగా మనకు వచ్చేలాగా తీసుకోవాలండి నీళ్ళు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి మ్యాప్ అనేది ఇలా మునిగిపోయేలాగా ఇలా పెట్టేస్తానండి. మన ట్యాప్ కింద పెట్టామనుకోండి మొత్తం నీట్గా బాగా క్లీన్ అయిపోద్ది మనకి. మ్యాప్ అనేది ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఇలా ఉంచుకోవాలండి మనం. అంటే బ్యాక్టీరియా అనేది బాగా ఎక్కువ ఫామ్ అయ్యేది దీనివల్లేనండి. మనకి ఆడకపోయినా సరే బ్యాక్టీరియా అనేది అలా ఫామ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎండ తగిలేలాగా మ్యాప్ ని ఆరేసుకోవాలండి. చూసారా 2-3 వాటర్లు ఇలా తీసినా కూడా వాటర్ అనేది ఎంత కలర్ చేంజ్ అయిపోతుందో. మళ్ళీ ఇలా శుభ్రంగా మనం తేటగా నీళ్ళు వచ్చినంత వరకు జాగించుకోవాలి తీసుకోవాలండి వాటర్ లో నుంచి. ఈ మ్యాప్ మీద అయితే నేను వీడియో కోసం అయితే ఇలాగే ఉంచానండి, ఎందుకంటే ఎంత ఉందని తెలిస్తేనే కదా మీకు మ్యాప్ ఎలా క్లీన్ అయిందని తెలిసేది. అందుకని ఇలా 4-5 వాటర్లో తీసుకోవాలండి మ్యాప్. ఎప్పుడైనా చూసారా నాకు మ్యాప్ అనేది నీట్ గా ఉందండి. అందుకని నేను ఏం లేదు మీకు మధ్యలో ఏమైనా ఎంటికలు దారాలు ఏమైనా ఎక్కువ ఉంటే కొంచెం బ్రష్ తీసుకొని ఇలా కిందేసి ఇలా అన్నారనుకోండి మొత్తం వచ్చేస్తుంది. చూసారు కదా మ్యాప్ ఎంత నీట్ గా వచ్చేసిందో. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీతో మేము ముందుకు వస్తానే ఉంటాను ప్లీజ్. థ్యాంక్ యూ.